చిరుచూపులోనే ప్రేమ పుట్టడం, అది పెళ్లి వరకు చేజార్చుకోవడం, వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండడం, ఇవన్నీ సినిమాలో జరిగే స్టోరీలు. అయితే సినీ ఇండస్ట్రీలో చాలా పెళ్లిళ్ళు ప్రేమ పెళ్లిలే, కానీ ఎక్కువ మంది కపుల్స్ విడాకులు తీసుకోవడంతో డైవర్స్ ఇక్కడ సహజమే అన్నట్టుగా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు అయితే కొద్ది మంది మాత్రం ప్రేమను పండించుకుని పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు సంతోషంగా ఉన్నారు. తాము ఎంతో కాలంగా ప్రేమించుకున్నామని, ఇప్పుడు పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకున్నామని అనే జంటలే ఎక్కువ. అయితే ఈ నటి ప్రేమ పెళ్లి విషయంలో మాత్రం అందుకు భిన్నం. ఉదయం ప్రేమలో పడి సాయంత్రం వివాహం చేసుకుంది. ఆ నటి గురించిన వివరాలకు వెళితే, తులసి బాలనటిగా వెండితెరకు అడుగుపెట్టింది. శంకరాభరణ సినిమాలో మంజుల కూతురుగా, శంకర శాస్త్రి శిష్యురాలుగా తన నటనతో ఇప్పటికీ ప్రేక్షకుల అభిమానుల్ని మనసును దోచేసుకుంటుంది. గత సినిమాల్లో హీరోయిన్గా చేసిన పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా షిఫ్ట్ అయింది. ఇక ఏ పాత్ర అయినా సరే సినీ కెరియర్లో ప్రేక్షకులకి తన నటనతో ఆకట్టుకుంటోంది. ఇటీవల తులసి తన ఇంటర్వ్యూలో తన పెళ్లికి జరిగిన విధానం గురించి రివీల్ చేసింది. తులసి సెల్వమణితో ప్రేమ గురించి, పెళ్లి గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 1995లో మదర్ ఇండియా సినిమాలో నటించడానికి చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ అప్పుడే కన్నడ దర్శకుడు సెల్వమణితో పరిచయం అయిందట. సెల్వమణి షూటింగ్లో చూసినప్పుడు తనకు ప్రేమ వంటి ఫీలింగ్ కలిగిందని చెప్పింది. అయితే పెళ్లి చేసుకున్నారని అడిగిందట తులసి. కాదట, సెల్వమణి అట. ఆ రోజు షూటింగ్ పూర్తయిన తర్వాత తులసి సెల్వమణిని దగ్గర నుంచోబెట్టి మరి ఆ ఉన్న గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది తులసి. తమ ప్రేమ పెళ్లి కేవలం ఒక రోజులోనే జరిగిపోయిందనుకుంటూ భారీ షాక్ ఇచ్చిందట. ఇక తులసి తన భర్త గురించి విశేషాలు, అలాగే తమ ప్రేమ గురించిన వివరాలు మరిన్ని సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటే మరి ఖచ్చితంగా దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటుందట. అలాగే తులసి తన భర్త గురించి, తన ప్రేమ గురించి మరిన్ని విషయాలు చెప్తూ సెల్వమణికి మొదట్లో సిగరెట్ కాల్చే అలవాటు ఎక్కువ ఉండేదని, అలాగే తనకు పొగ అలర్జీ వల్ల బాధపడుతున్నానని మనసుకు తెలుసుకుని సిగరెట్ కాల్చడం కూడా మానేశారని తెలుస్తోంది. ఈ విషయం అంతా కూడా తులసి చెప్పింది. ఈ దంపతులకు ఎంతో అద్భుతమైన విషయాలు తన లైఫ్లో ఉంటే వాటన్నింటినీ కూడా గుర్తు చేసుకుని ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.